రాష్ట్ర రాజధాని నగరంలో ఆ న్యూస్వర్గం చాలా ప్రత్యేకం. దేశంలోని వివిధ ప్రాంత ప్రజల సమ్మిళితం ఆ ప్రాంతం. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉండే ఆ ప్రాంతంలో సామాన్యులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? హైదరాబాద్ మహానగరంలో ఆ ప్రాంతం హాట్ టాపిక్గా ఎందుకు మారింది? వాచ్ ఇట్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4 లక్షల జనాభా, 2 లక్షలకు పైగా ఓటర్లు, 8 డివిజన్, స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న ప్రత్యేక ప్రాంతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ సిబ్బంది ఎక్కువగా ఉంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. కంటోన్మెంట్, తిరుమలగిరి, బోయినపల్లి, బొల్లారం, కార్ఖానా, మారేడుపల్లిలోని కొన్ని ప్రాంతాలు బోర్డు పరిధిలో ఉన్నాయి. ఇక్కడ మంచినీటి వసతి, డ్రైనేజ్ వ్యవస్థ, ఇళ్ల నిర్మాణ అనుమతులు అన్నీ బోర్డు పరిధిలోకే వస్తాయి. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. 8 మంది బోర్డు సభ్యుల కాలపరిమితి ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర పర్యవేక్షణలో పాలన కొనసాగుతోంది. జీహెచ్ఎంసీకి కంటోన్మెంట్ బోర్డు పాలనా వ్యవహారాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కంటోన్మెంట్లో అమలు చేయలేరు. కేంద్రం నుంచి ప్రతి ఏటా రావాల్సిన నిధులు రావడం లేదు. కంటోన్మెంట్ బోర్డుకు ప్రస్తుతం ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. వాటి ద్వారానే బోర్డు ఉద్యోగులకు జీతభత్యాలు, అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఉంటారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేసుకోవాలి అంటే బోర్డు సభ్యుల చుట్టూ తిరగాల్సిందే. ఇక అది కూడా 2 అంతస్తుల కంటే ఎక్కువ కట్టుకోవడానికి వీల్లేదు. అంతేకాదు, ఇక్కడ భూములు కొనాలంటే 11% రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిందే. గ్రేటర్లో 20,000 లీటర్ల మంచినీటిని ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఆ పథకం అమలు చేయలేకపోతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో కనీసం బస్తీ దవాఖానాలు కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొంది. కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో విలీనంపై మాట్లాడేందుకు బీజేపీ నేతలు మాత్రం ముందుకు రాలేదు. రక్షణ శాఖ పరిధిలో ఇబ్బందిగా మారిన రోడ్లను విస్తరించడానికి, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్ర మంత్రులకు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా పట్టించుకోలేదని మాజీ బోర్డు సభ్యులు చెబుతున్నారు. కంటోన్మెంట్కు రావాల్సిన 600 కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని చెబుతున్నారు. మిలిటరీ రోడ్ ఓపెన్ చేయడానికి కూడా ఆన్ రికార్డ్ ఉంది. మిలిటరీ రోడ్స్ మీరు ఓపెన్ చేయడం చెప్పేసి పెడితే వీటో పవర్ యూజ్ చేసేసి పక్కకు మూగేస్తారు. ఆ రోజు మళ్ళీ కేటీఆర్ గారు నిర్మలా సీతారామన్ మేడంకి ట్విట్టర్లో రాసి పంపిస్తే ఇమీడియట్గా ఆమె లెటర్ పంపించి ఇక్కడికి అన్ని రోడ్స్ ఓపెన్ చేయమని చెప్పింది. ఈ రోజు వరకు కూడా అది ఓపెన్ చేయలేదు. మేము మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా మేము బోర్డులో పెట్టినాము, చేయండి సార్, ఇది మీరు ఇడిచేస్తే అట్లీస్ట్ సివిల్ ఏరియాస్, మేము మీరు స్టేషన్స్ని మిలిటరీ స్టేషన్స్ అడగట్లేదు. మేము ఉట్టి సివిలియన్ పాపులేషన్ ఏరియా 4,000 ఎకరాలు ఏదైతే ఉందో అదొక్కటి మీరు స్టేట్ గవర్నమెంట్ మన జీహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయండి, చాలా మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రతిపాదన కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటో బోర్డుకు తీసుకురావడంలో వాళ్ళు వీటో పవర్ యూజ్ చేసేసి దాన్ని ముందుకు తీసుకు ప్రతిపాదనని ఎంఓడి దాకా పోనివ్వడాన్ని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే ఏకైక మార్గం అంటున్నారు స్థానికులు. రోడ్స్ కానీ ఏది కానీ ఏది కావాలన్నా మేము సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. మేము ఉన్నాం సిటీ నడుమొడ్డుల, మేము ఎక్కడని ఢిల్లీకి పోవాలి? మాకున్న పక్కనే మాకు జీహెచ్ఎంసీ ఉంది. మేము స్టేట్ గవర్నమెంట్కి ఓట్ కూడా ఇస్తున్నాం. వేరే స్టేట్ గవర్నమెంట్ మాకు సర్వీస్ చేయలేకపోతుంది, మమ్మల్ని డెవలప్ చేయలేకపోతుంది. ఇదంతా మాకు సెట్ రైట్ కావాలంటే కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఒకటే మార్గం. ఎంప్లాయీస్ కూడా అటానమస్ బాడీ ఎంప్లాయీసే. వీళ్ళు పేమెంట్లు చేసుకోవాలన్నా సొంత ఖర్చులు, సొంత నిధులు, సొంత బడ్జెట్ సమకూర్చుకోవాల్సిందే. తప్పిస్తే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి ఇవి రావు, బడ్జెట్ రాదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కంటోన్మెంట్ పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగితే 5% స్టాంప్ డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకి రావాలి. అవి కూడా 80 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా రిలీజ్ కాలేదు. కాబట్టి ఇక్కడ ప్రజల సమస్యలు వర్ణాతీతం. ఈ వర్ణాతీతం, ఈ సమస్యలు వర్ణాతీతం తీరాలి, ఒక రెమెడీ కావాలంటే శాశ్వతంగా కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలని జీహెచ్ఎంసీలో మర్జ్ చేయడమే దీనికి శాశ్వత పరిష్కారం. కంటోన్మెంట్ను ఎంసీహెచ్లో విలీనం చేయాలని 1998లోని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు ఎమ్మెల్యే సాయన్న చెబుతున్నారు. కంటోన్మెంట్ను గ్రేటర్లో విలీనానికి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని అన్నారు. నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డు పరిధి పూర్తిగా జీహెచ్ఎంసీ రూల్స్కు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఇండ్లు కట్టుకోవాలన్నా కానీ మన బోర్డు మీటింగ్లో పాస్ చేయడం, లేదా ల్యాండ్ డిఫెన్స్ ల్యాండా లేకపోతే సపరేట్ ల్యాండా ఇవన్నీ చూడడం, మన సర్వే నెంబర్ లాగానే వాళ్ళు జిఎల్ఆర్ నెంబర్ అని ఇస్తారు. అంటే అనేకమైన ఇబ్బందులు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే కేవలం చెప్పడానికి 5 సీట్లలో ఉన్నట్లే కానీ జీహెచ్ఎంసీ పరిధిలో లభించే అనేకమైన ఈ ఎవరికైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కొంత తేడా ఉంటుంది అప్పుడప్పుడు.
కంటోన్మెంట్ బోర్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. బోర్డుకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా గ్రేటర్లో విలీనం చేస్తారా, బోర్డు సీఈఓ పరిధిలోనే ఉంచుతారా, ఈ అంశాలపై బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇక్కడ సామాన్యులకంతా లాభం జరుగుతుందనే అభిప్రాయాన్ని సామాన్యులంతా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవిప్రసాద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.